Rajana Sirisila Jilla, Mustafabad Mandalam, Chikodu Gramamlo, Magamasa Jatara Sandarbhanga, Gram Sarpanch Charlapandi Rajita Sudhakar Reddy, Advaryamlo, Sri Swayamvekta, Lakshmi Narasimha Swami Vari Kalyanam, Kannada Pandagaga Nirvahincharu. Atyadhika Mana Magamasa Jatara Prati Yedadi Yadavidhanga Jarupukunnattu Mana Magamasa Jatara Jarupukovadam Jarugutundi. Magamasa Jatara Mundu ఒక రోజు ముందు మన నరసింహస్వామి కళ్యాణము జరుగుతుంది. అదే విధంగా మన వెంకట నుంచి వచ్చే ఆనవాయితీ మా తాతాతరుల నుంచి వస్తుంది. ఇది ఈ ఆనవాయితీ ప్రతిసారి ఒక రోజు ముందు దేవుని పేరు జరుపుకుంటూ తెల్లారి మహామాస జాతర జరుగుతుంది. ఆ మహామాస జాతర మెడ్ల బండ్లతోటి అత్యధిక మెజార్టీతోటి జనం కూడా ఈ మండలంలో మొత్తము మండలం మొత్తము రావడం జరుగుతుంది. మన ముస్తాబాద్ మండలంలో ఒక చీకోడులోనే మహామాస జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. గంభీరపట్టు మండలంలో మల్లారెడ్డిపేట కానీ ఈ పోతుకలు కానీ ఇవి జరుగుతున్నాయి. కానీ చీకోడుల బాగా జనంతో జరుగుతుంది కాబట్టి ఇది అందరూ హైదరాబాద్ నుంచి కూడా ఎక్కడెక్కడో వస్తారు. కానీ అత్యధిక మెదడుతోటి మంచిగా జరుపుకోవాలని అందరినీ ఆశిస్తూ ముగిస్తుంది. ఇటు కార్యక్రమాల్లో మా గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా అత్యంత ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాలను విజయంగా నిర్వహించుకొని అదేవిధంగా స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాము. మాఘ అమావాస్య రోజున జాతర కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రజలతో పాటు వారి బంధువులు చుట్టుపక్కల ఉండేటువంటి కామారెడ్డి జిల్లా కానీ తర్వాత సిద్దిపేట జిల్లా కరీంనగర్ తదితర జిల్లాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం ఆనవాయితీగా జరుగుతుంది. మా ఇలవేలిపోయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి కేవలం చీకోడు గ్రామానికే కాకుండా తన భక్తుల కోరికలు తీరుస్తూ ఇక్కడ ఈ స్థల ప్రాశస్త్యాన్ని ఎంతో కలిగి ఉండడం జరిగింది. ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చేటువంటి ప్రజలు కూడా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ఈ కళ్యాణోత్సవంలో అనేక మంది భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. మాఘ అమావాస్య రోజు జాతర కార్యక్రమంలో వారి ఎడ్ల బళ్ళను మరియు అదేవిధంగా